వైసీపీ, టీడీపీ ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు. కానీ విధానాలే పూర్తిగా భిన్నం. పార్టీ నేతలు మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపుల వీడియోలు బయటకొచ్చినా, చర్యల సంగతి దేవుడెరుగు. వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి వైసీపీది. కానీ అలాంటి ప్రవర్తనని టీడీపీ ఏమాత్రం సహించదు. ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు, కేసు నమోదు చేయటమే దానికి సిసలైన నిదర్శనం. రెండు వేల 2011లో పురుడు పోసుకొని 13 ఏళ్లకి పైగా ప్రయాణం సాగించిన వైసీపీకి లేని అవలక్షణాలు లేవు. అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, అరాచకాలే విధానం అన్నట్లు ఉంటుంది ఆ పార్టీ తీరు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపైనే పెద్ద సంఖ్యలో అవినీతి కేసులున్నాయి. ఈ కేసుల్లో ఆయన 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో కూడా ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది. అరాచక ప్రొఫైల్ ఉన్న వారికే పార్టీలో గుర్తింపు. గత అనుభవాలను బట్టి చూస్తే అలాంటి వాళ్ళనే వైసీపీ ఎంకరేజ్ చేస్తుంది అనే విషయం అర్థమవుతుంది. గతంలో ఎంపీగా పనిచేసిన, న్యూడ్ స్టార్గా పేరు పొందిన గోరంట్ల మాధవ్ వీడియో బయటకొస్తే వైసీపీ నాయకత్వం కనీస చర్యలే తీసుకోలేదు. వీడియో కాల్లో అత్యంత అసభ్యంగా ప్రవర్తించిన మాధవ్ను చూసి చూడనట్లు వదిలేసింది. మహిళలతో ఫోన్లో మాట్లాడుతూ కామరసం కార్చిన గంటా రాంబాబు అరగంట అవంతి శ్రీనివాస్ విషయంలో ఇలాగే వ్యవహరించింది. ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టి మరీ ప్రోత్సహించింది. జగన్ కేసులతో పాటు పార్టీలోను ఏటుగా పిలుచుకునే విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అధికారినితో కలిసి బిడ్డను కన్నారంటూ స్వయంగా ఆమె భర్తే ఆరోపించడం కలకలం రేపింది. వైసీపీ పవర్లో ఉన్న టైంలోనే ఈ తంతు జరిగిందని ఆమె భర్త వాపోయారు. అయినా విజయసాయిరెడ్డిపై ఈగ వాళ్ళనివ్వలేదు వైసీపీ అధినాయకత్వం. ఇక రంపచోడవరం అరాచక శక్తి, డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘనుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఒంటిపై దుస్తులు లేకుండా గ్యాప్ లేకుండా ముద్దులిస్తున్న వీడియో వెలుగు చూసినా ఇదే తంతు. ఇక జగన్ రెడ్డికి ఆప్తుడైన ముంబై బిజినెస్ మ్యాన్ కోసం వైసీపీ సర్కార్ ఎంతగా బరి తెగించిందో ఈ మధ్యకాలంలోనే బయటకొచ్చింది. ముంబైలో తనపై పెట్టిన రేప్ కేసు వెనక్కి తీసుకునేలా హీరోయిన్ను టార్చర్ చేసేందుకు సదరు బిలియనీర్ జగన్ రెడ్డి సాయం తీసుకున్నారట. మరో ఆలోచనే లేకుండా హీరోయిన్పై ఫోర్జరీ కేసు పెట్టించి పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరీ వృద్ధ తల్లిదండ్రులతో సహా అక్రమంగా అరెస్ట్ చేయించి అత్యంత పాసివికంగా ప్రవర్తించిన వ్యవహారం యావత్ దేశాన్నే నివ్వెరపరిచింది. ఇది మహిళల పట్ల, వారిని వేధించే మృగాల పట్ల వైసీపీ అరాచక విధానం. ఇక కింది స్థాయి వరకు వెళ్తే ఆ లిస్టు ఎంతుంటుందో చెప్పలేనివి కాదు. కానీ టీడీపీ ఎంత భిన్నమో, మహిళల విషయంలో ఎంత హుందాగా ఉంటుందో లేటెస్ట్ ఇష్యూ తేలతేటం చేసింది. తరువాత కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో ఉన్న సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం మొన్నటి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఎన్నికలై 3 నెలలు గడిచేసరికి ఆయన బాగోతం బయటపడింది. తనని భయపెట్టి లోబరుచుకున్న ఆదిమూలం హోటల్లో బలవంతం చేశారు అన్న ఆరోపణలతో మహిళా నేత వీడియో ఆధారం చూపించటమే ఆలస్యం. టీడీపీ వెంటనే స్పందించింది. కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇలాంటి ధోరణులు సహించేదే లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆ మరుసటి రోజే ఆదిమూలంపై తిరుపతి పోలీసులు రేప్ కేసు పెట్టారు. రాజకీయం అంటే కేవలం అధికారం, పదవుల కోసమే కాదు, సమాజాన్ని సంస్కరించడం కోసమన్నదే టీడీపీ విధానం. కానీ వైసీపీ ఎందుకు పూర్తి విరుద్ధం? ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత బరి తెగించినా, మరింత నీచానికి దిగజారినా పర్వాలేదు, అధికారమే కావాలి, పదవులు అనుభవించాలి, పనిలో పనిగా కొన్ని తరాల పాటు కూర్చుని తిన్నా కరిగిపోనంతగా డబ్బులు సంపాదించాలి. వైసీపీ ఏకైక ఎజెండా ఇదే. ఈ అంశాన్ని సరిగ్గా గుర్తించిన ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి బంపర్ మెజార్టీ కట్టబెట్టి కేవలం 11 సీట్లతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.